జ్యోతిరావు పూలే ఒకసారి జ్యోతిరావు పూలేకి జై ఈరేం చేసిండు చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు అయ్యగా వచ్చాయని అనుకుంటారు అరే ఊకే అంబేద్కర్ అంటే పూలే అంటారు వాళ్ళ కొడుకే ఈయనగా వచ్చారు నిజానికి ఒక ఎమ్మెల్యే చెప్తే వాళ్ళ భార్య ఎమ్మెల్యే అవుతుంది వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అవుతారు కావచ్చు కానీ ఈ సాంస్కృతిక పోరాటంలో ఎవడైతే ఆ భావజాలాన్ని పుణికి పుచ్చుకొని మోస్తాడో ఎత్తిన వాడిదే ఎర్ర జెండా అన్నట్టుగా దున్నిన వాడిదే భూమి అన్నట్టుగా ఆ మహనీయుల వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తే వాళ్ళే వారసులవుతారు అట్లనే ఆ జ్యోతిరావు పూలే ఈ అయ్యగారులందరూ పెండ్లిళ్ళ పేరుతోటి బొచ్చడి పైసలు వసూలు చేస్తారు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు కోకలు ఖజ్రాలు ముక్క గులాలు గుడ్డిలము మైసర్చి ఇవి కుడుకలు అలాగే పసుపు కుంకుమ ఈ ముద్దలు ఆ ముద్దలు ఖర్జూర పూల నుంచి మూలుకుంటే తమలపాకు దాకా ఇత్తడి చెంబు నుంచి మూలుకుంటే కిల పప్పు దాకా అన్ని ఇంత పెద్ద లిస్ట్ పెట్టి బొచ్చడి ఖర్చు పెడతాడట అప్పుడు ఈ మహానుభావుడు రెండో కోటు ఆయన సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను పెట్టింది ఇప్పుడు అన్న మాల సేవా సమితి పెట్టింది కదా హైదరాబాద్ నుంచి వచ్చింది అట్లనే ఆయన సత్యాన్ని తెలుసుకునే సంఘం అని పెట్టాడు ఇక్కడ ఎంతమందికి సిద్ధంగా ఉన్నారు సత్యాన్ని తెలుసుకోవడానికి అసలు ఆయన కూడా పోలే ఆయన పుస్తకం ఇంతవరకు చదివిందో చదవలేదు ఇక్కడ ఎంతమంది ఆయన రాసిన ఈ గులాంగిరి అనే పుస్తకం చదివిన శైలేవట్టుంది అబద్ధం ఆడ దీనికి వచ్చి చెప్పాలి చెప్తాడు ఐదుగురు ఉన్నారు ఇక్కడ ఇక్కడ 500 మంది ఉంటే 500 ఉన్నారు రూటి కుక్కలు చదివిరు ఈ బుక్కు ఎట్ట మనం ఎంత వెనకబడ్డం చెప్పుర్రి అదే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా రామాయణం 10వ తరగతి నాన్ డీటెయిల్గా పెట్టి మన బుర్రకెక్కిస్తారు కానీ మన కోసం పనిచేసి సత్యశోధక సమాజం స్థాపించి ఆడవాళ్లకు చదువు చెప్పి ఈ అయ్యగారు లేకుండా పెళ్లిళ్ళు చేసిన మొదటి వ్యక్తి ఆయనే మా పెళ్లికి నీ అయ్యగారితో పని లేదు నీ మంత్రాలతో పని లేదు పిల్లకు పిల్లగానికి ఇష్టమైతే ఆ లవయ్య కలిసి వాళ్ళకు దండలు మారుస్తారు రేపటి నుంచి ఒక్క ఇంట్లో ఉంటారు బతుకుతారని చెప్పింది ఆయన అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన్ని రెండో గురువుగా ప్రకటించింది